పడకుండా ఉండడానికి అనేది కేసీఆర్ గారు చెప్తున్న దాంట్లో భాగంగా ఈరోజు ఈ చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేయడం అనేది. మొన్న నేను మన శంకర్పల్లిలో మన మహారాజ్పేట దగ్గర వెళ్ళాను గోకులారం విలేజ్కి. నిజంగా ఒక 8 మంది లోన్లు తీసుకొని ఇట్లా 8 షాపులు పెట్టుకున్నారు. ఎంత ఎంత సంతోషం అనిపించిందంటే ఒకరికొకరు పోటీ కాకుండా, అంటే అందరు ఒకటే బిజినెస్ పెట్టుకోకుండా ఒకరికొకరు పోటీ కాకుండా అధికారులు మీకు ఆ విధంగా డైరెక్షన్ ఇస్తూ లాభాలు వచ్చినట్టు పెడుతున్న సందర్భంలో మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా పారిశ్రామికంగా ఎదగాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. చిన్న చిన్న షాపులు చిన్న చిన్న పెద్ద పెద్ద మెల్లిమెల్లిగా ఆలోచన వస్తుంది కాబట్టి ఆ విధంగా ఎదగాలని ఆలోచన. అయితే ఈరోజు వస్తున్నప్పుడు మీ ఎమ్మెల్యే గారిని అదే అడిగాను, మామూలుగా ఇంత పొద్దున వస్తారా ఇంతమంది, ఇంత పెద్ద అమౌంట్ ఇస్తున్నాం కదా మనం ఈరోజు, ఈరోజు మొత్తం కలిపితే శ్రీనిధి మన బ్యాంక్ లింకేజ్ మొత్తం కలిపితే 42 కోట్లు ఇస్తూ ఉన్నాము, మరి ఇంతమంది వస్తారంటే కాదు మేడం ఇది చిన్న అగ్రికల్చర్ సంబంధించిన ఏదైతే ఇస్తున్నామో దానికి సంబంధించి అని అన్నారు. బట్ ఏదైనా కానివ్వండి, గత 2 సంవత్సరాలు కరోనా ఉందని మనం ఎవరో చక్కగా కలవకపోతుంది, కనీసం ఎప్పుడైనా మాట్లాడుతుంటే ఎంపీ గారు చెప్పినట్టు కలుస్తూ ఉంటే ఒకరిదొకరు షేర్ చేసుకుంటున్నారు, ఇట్లా షాప్ పెట్టినాక ఇంత వచ్చింది, అరే ఈ షాప్ బాగానే ఉంది బాగానే పెట్టుకుంటే బాగుంటుందని ఒకరొకరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యూస్ షేర్ చేసుకోవడానికి మీ ఆలోచనలను పంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో ఈ విధంగా కలుస్తూ ఉంటాం. బ్యాంకు నుండి ఈరోజు 7 కోట్లు రంగారెడ్డి జిల్లాకి ఈ వడ్డీ అనేకి ఇచ్చినారు. రంగారెడ్డి జిల్లాకి 7 కోట్లు ఇస్తే చెవెళ్ళ కాన్స్టిట్యూన్స్కి 1,20,00,000 వడ్డీ వెనకకి వేసినాం. అయితే ఎంత వేస్తున్నాము, మీరు ఎంత వడ్డీ కడుతున్నామో ఆ వడ్డీ అంతా కూడా మీ బ్యాంకులలో వేస్తున్నాం. మీరు ముందు బ్యాంకు కడతారు కాబట్టి మళ్ళీ మీ అకౌంట్లలో వేస్తూ ఉన్నాం. పావుల వడ్డీ కాదు, వడ్డీ మొత్తం మీరు కట్టిందంతా వెనక్కి ఇస్తున్న